వాజ్పేయి కూసమ్మన్ అమ్మా గిట్రా ఫోటో సరేనా ఎలా వాజ్పేయి పుట్టినరోజు అమ్మా మన మాజీ ప్రధాని వాజ్పేయి పుట్టినరోజు అమ్మా మన మాజీ ప్రధాని వాజ్పేయి పుట్టినరోజు పళ్ళు పంపించడం జరుగుతుంది. ఓకే ఈరోజు భారత రత్న మాజీ భారతదేశ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 96వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ సివిల్ హాస్పిటల్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగింది. భారతదేశం గర్వించే విధంగా భారతదేశాన్ని పరిపాలించినటువంటి అంటుత్మైన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి ఆశయ సాధనలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారి జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ నేను ఒకటే విన్నవిస్తున్నాను, అటల్ బిహారీ వాజ్పేయి గారి సిద్ధాంతాలు మరియు ఆయన కలలు కన్నటువంటి ఆశయాలను భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు తీసుకెళ్తాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టినరోజు కాబట్టి మరి ఈరోజు మన సివిల్ హాస్పిటల్లో పనులు పంచడం జరిగింది. మరి వాజ్పేయి అడుగుజాడలో మనందరం నడుచుకొని మంచి ప్రగతి పాటలు నడవాలని అందరు దేశ ప్రజలను అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వాజ్పేయి చేసిన మచ్చలేని నాయకుల్లా ఎదిగి ఒక ప్రధానమంత్రిగా చేసుకొని తను పుట్టినరోజు అంత ఘనంగా మన జగిత్యాల ప్రజలు చేస్తున్నాయంటే మరి మనము చెప్పుకోవాల్సిందే. మరి అందరు కలిసి ఆ వాజ్పేయి అడుగుజాడలో నడవాలని కోరుకుంటున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా సివిల్ హాస్పిటల్లో జగిత్యాల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పనులు పంపిణీ చేయడం జరిగింది. మరి వాజ్పేయి గారు ఏదైతే ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ దేశం ముందుకు పోవాలనే ఒక సంకల్పంతో వారు వేసిన ఫలితం మరి ఈరోజు వారి వారసునిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ఆశయాలకు ఏదైతే అనుకున్నారో ఈ దేశం బాగుండాలనే సంకల్పంతో వారి అడుగుజాడల్లో ప్రధానమంత్రి చేసే మోడీ గారి కార్యక్రమాలే ఈరోజు వాజ్పేయికి. ఎందుకంటే వారు చెప్పుకోదగ్గ విషయాలు, ఎందుకంటే వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా జరుగుతున్నాయి. కనుక మనం కూడా అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త అటల్ బిహారీ వాజ్పేయి సంకల్పంతో ఏదైతే కలలు కన్నారో ఆ కలను నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త సేవ చేయాలనుకుంటున్నా. ప్రధానమంత్రి అనేక దేశాల్లో గొప్ప పేరు తెచ్చుకొని భారతదేశానికి ఒక గొప్ప నాయకత్వం ఇచ్చినటువంటి గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో పనుల పంపిణీ చేయడం, మరి పేషెంట్ల యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం, మరి వారి విషయాలు కూడా డాక్టర్లకు వినియోగించడం జరిగింది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నాయకునిగానే కాకుండా మరి భారతదేశం లోపల ఉత్తమ పార్లమెంటేరియన్గా ఒక అగ్రజ సమితిలో మాట్లాడి ప్రపంచ దేశాలను కూడా ఆకట్టుకున్న వ్యక్తిగా, ఒక భారతీయ తత్వాన్ని ప్రపంచానికి అర్థం చేసిన వ్యక్తిగా వాజ్పేయి గారిని అర్థం చేసుకోవచ్చు. ఇష్యుడే నేటి ప్రధానమంత్రి గారు
కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండా మరి గుజరాత్ రాష్ట్రానికి వరదలు వచ్చినప్పుడు వాజ్పేయి గారు గుర్తించే ప్రధానమంత్రి గారిని ఆ రోజు ఎమ్మెల్యే కానటువంటి వ్యక్తిని తీసుకుపోయి అక్కడ మీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాజ్పేయి గారు గౌరవనీయ నేటి ప్రధానమంత్రి మోడీ గారిని కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత ఆయన ఎమ్మెల్యే కావడం, ముఖ్యమంత్రి కావడం, అనేక మళ్ళీ 3 సార్లు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ నాయకత్వాన్ని గుర్తించినటువంటి ఒక మేధావి వాజ్పేయి గారు. మరి వారి యొక్క సేవలు ఇంకా ప్రజలకు అందే విధంగా నేటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. మీ అందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా వారి యొక్క క్రమశిక్షణతో పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు ప్రోత్సహించవలసిందిగా ప్రజలకు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పల్లె పంపిణీ చేసినాం హాస్పిటల్, సివిల్ హాస్పిటల్లో అందరం కార్యకర్తలు చేసుకుందామని శుభాకాంక్షలు చెప్తున్నాం.